తమ్మినేని సీతారాం గారు ఉన్నారు కదా, టీడీపీలో ఉండగా చాలాసార్లు చూసేవాడిని ఆయన్ని, టీడీపీలో ఉండగా. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రజారాజ్యం ఆఫీస్కి వెళ్ళేవాడిని, వెళ్ళినప్పుడు అక్కడ మా వాళ్ళకు చూసేవాడిని, అక్కడ ఉండేవారు ఆయన. తర్వాత మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు, స్పీకర్ అయ్యాడు. ఇవాళ చంద్రబాబు యువర్ సైలెన్స్ వాట్ ఆర్ యు ఐ నో అని అరుస్తున్నాడు ఒక రోజు. అది దాన్ని నాకు అప్పుడు అనిపిస్తుంది, ఏమ్మా ఇంద్రా ఇది, షట్ అప్ షట్ డౌన్ షట్ డౌన్ అన్నాడు ఒకరోజు. నేను మనం ఏ అసెంబ్లీ చూస్తుంటే అంటే ఆయన పొజిషన్ గొప్పది, గతం మర్చిపోవటం అనేది చాలా ఈజీ ఏమో. ఓకే, మొన్నదాకా సార్ బాగున్నారా, సార్ అపాయింట్మెంట్ ఉందా అని అడుగుట అంటూ ఉంటారు కదా. అట్లాగే నేను ఇలా దూరం అయినంత మాత్రాన మనకి అన్నం పెట్టినాడిని, మనకి లబ్ధి చేసినాడిని, మనకి అవకాశం మాట అనలేను.